ఆకాశవాణి ఆదిలాబాద్ బంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సామ కిష్టారెడ్డి గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ నీకెంత భూమి ఉంటుంది నాకు ఏడు ఎకరాలు ఉంటుంది ఇంకేమన్నా కౌలు తీసుకున్నాను కౌలు తీసుకుంటాను అన్ని కలిసి దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు ఎకరాలు చేస్తాను ఎంత కౌలు ధర ఏమున్నది ఈడ కౌలు ధర ఇరవై ఆరు వేలు నుంచి ఇరవై ఏడు వేలు రూపాయలు ఉన్నది వాటర్ ఉన్నదైతే డ్రై అంటేనేమో పంతొమ్మిది నుంచి ఇరవై వేలు ఉన్నది ఎన్ని అదే భూమి చేస్తున్నావు మరి దగ్గర దగ్గర పది పదిహేను సంవత్సరాలు దగ్గర ఉండదే అంటే పరిచయం ఎన్ని ఎకరాలు పత్తి పెట్టినాం మరి పత్తి ఆరు ఎకరాలే పెట్టినాము ఎందుకంటే పత్తిలో అది ఎర్ర పురుగు గులాబీ పురుగు వస్తున్నది కదా అందుకే ఏదో సోయాబీన్ లేబర్ ప్రాబ్లమ్ తోని కూడా కాలేదు సోయాబీన్ అంటే ఇక దానికి ఏమి సోయాబీన్ సోయాబీన్ శనిగా కొంచెం సోయాబీన్ తోగారి కంది ఏదో ఒకటి వేసుకోవచ్చు అంతకన్నా ఏం లేదు కానీ అన్ని పిరమే ఏ సీడు చూసినా పిరమే అంటే ఒకటే రకం సీడ్ పెట్టినామా రెండు మూడు రకాల పెట్టినామా రెండు రకాలు పెట్టినా ఏది ఒక మూడు ఎకరాలు ఏమన్నా తొగరసాలు వేసినా మళ్ళీ తొగరసాలు వేయాలి సోయాబీన్లలో వేసినాము ఎందుకంటే మళ్ళీ ప్లేన్ కదా లీలీ వస్తుంది మళ్ళీ లీలీ వేయకుండా మళ్ళీ తీసేసి శనగ పోయొచ్చు పత్తి తీసి ఎలా పురుగు ఇంత వచ్చింది అనుకో మళ్ళీ శనగ పోసుకోవచ్చు ఇక వేరే ఇలాది లేదు కదా ఇక ఎన్ని రోజులు అయ్యాయి పత్తి పెట్టి పత్తి పెట్టితే ఇప్పుడు వారం పది రోజులు అయింది సరిగా వెళ్తలేదు వర్షాలు ఏమి ఇట్లా పోయిపోయినైతే అక్కడనే అయిపోయినాయి ఇక ఏదో వాటర్ అంటే కొంచెం లైట్ లైట్ పెట్టుకుంటే కరెంట్ ఇట్లా కరెంట్ అయితే అస్సలు ఉండలేదు ఇట్లా పత్తి ఎట్లా మలిసింది మరి చూడు ఏం పత్తి మూల సార్ ఫిఫ్టీ పర్సెంట్ మూలిచింది ఫిఫ్టీ పర్సెంట్ పోయింది మరి తప్పులు సుక్కలు పెట్టినా పెట్టినాం కానీ వర్షం లేక ఏం లేక మళ్ళీ వాటర్ పెట్టబడుతుంది కరెంట్ ఏమో ఒక గంట ఉంటుంది ఒక నాలుగు గంటలు పోతుంది వచ్చిందంటే పదిహేను నిమిషాలు ఆగితే మళ్ళీ పదిహేను నిమిషాలు అంటే పోతుంది కరెంట్ ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్నది ఇక్కడ అంటే ఎట్లా మరి ఇప్పుడు పోయిన తప్పులు మూలాలంటే ఏం చేస్తావు ఇప్పుడు ఏమో ఇక ఉన్న కాడికి లేవు కరెంట్ ఉన్నంత చెప్పి పెట్టుకున్నాడు మళ్ళీ పోయి అంటే పెట్టుడు పెట్టాడు అంతకల్ని కదైతే ఏం లేనే లేదు నీళ్ళు వారిస్తున్నావు ఇప్పుడు పారిస్తున్నాం కానీ అట్లనే ఇక నూదల తడి అయిన కాడికి పారుతుంది ఒక పదిహేను నిమిషాలు కరెంటు ఉంటుంది ఏం వారిస్తాం అది ఒక రెండు లైన్లు కూడా ఒక రోజులో పోయి అదేం నీళ్ళు వారించు అవుతుంది కానీ ఇక వారి ఉందా వర్షం పడుతుంది ఢీకు లేకుంటే ఇంత ఇక రైతు సంగతి ఏమి ఉంటుంది అంటే స్పింక్లర్స్తో పారిస్తే కొంచెం తప్పులు తప్పులు సైడ్కి ఏదో పదనందు ఉంటది కదా పదనందులు కొంచెం కింద భూమి పచ్చి ఉన్నది కదా పై నుంచి కొంచెం నాణ్యం కొంచెం జల్లు వెళ్తుంది లేకుంటే పురుగు తోడేస్తుంది అల్లీలు లేకుంటే ఏం భూమి లేచినా అంతకుముందు శనగ వండే ఈ సంవత్సరం ఏమో పత్తి పంట మార్పిడి జరిగింది పంట మార్పిడి జరిగింది ప్రతి సంవత్సరం అంటే శనగ రాదు కదా ఒక సంవత్సరం శనగ ఒక సంవత్సరం మళ్ళీ పత్తి లేకుంటే ఒక సంవత్సరం సోయాబీన్ ఇట్లా చేంజ్ చేస్తే శనగలు వాళ్ళ లేకుంటే శనగలు కూడా వండాయి కంటిన్యూ అయితే మరి కొంచెం గడ్డి ఆనబడుతున్నది డౌర కొట్టలేవా గడ్డి అంటే సరేమి ఇబ్బంది కాదు ఇక పోసుడు వర్షాలు సరిగా లేక అక్కడ పనులు అందాక ఇక ఇంకా డెవరనే ఇగ స్టడీ పడతాయి డవరా ఇట్లా రెండు డవరాలు అట్లా ఇట్లా పట్టే ఇట్లా బోధ ఎట్లా పెట్టినా మరి ఇక ఒక్క నుంచి నాలుగు ఫీట్లు ఒక్కొక్క నుంచి రెండు ఫీట్ల సగం నాలుగు ఫీట్లు అంటే ఎక్క కాలేదా ఇక ఏమి ఎక్క కాదు కలుపుతాయి ఇంకా మా భూమికి అది ఇంకా ఇంకా అది ఇంకా ఐదు ఆరు ఫీట్లు పెట్టినా కలుస్తుంది అంత వేడలు పెడితేనే కరెక్ట్ అయితే లేకుంటే మళ్ళీ నలరాదు కదా చేయరాదు కంపల్సరీ అది ఏనే పడుతుంది మరి నువ్వు నీళ్లు వారిస్తానంటున్నావు మరి నీళ్లు వారించిన కారణానికి వెంటనే పడితే పత్తి ఎట్లా ఖరమేమి కదా ఖరాబ్ ఏం కాదు కొంచెం ఎక్కువ పడితే ఇంత అది ఇది కలిసి అంటే కొంచెం ఎక్కువ దబాయిస్తే ఇంకా కొంచెం ముల్చటి మూలయి వర్షం పడకుండా అయితే నీళ్ళు పెట్టింది కరెక్ట్ అయితే వర్షం పడుకునేమో కొంచెం అట్లా కూడా ఇబ్బంది కావచ్చు కానీ ఏమీ కాదు అంతేం పర్వాలేదు పర్వకాల ఉన్నదైతే ఏనే పడుతుంది ఎట్లా అయితే తెలియదు కానీ ఉన్నదైతే ఏనే పడుతుంది తప్పకుండా ఇట్లా అవి గింజ నాని ఉన్నది అడుక్కు అడుక్కు నానింది నానిందేం లేదు చేసింది వేసినట్టున్నది భూముల పదన ఉన్నది కానీ ఇంకా మీది పైనుంచి వర్షం పడితేనే ఆ కింది పదన మీది పదన కలిస్తేనే కొంచెం మెత్త పడుతుంది ఉబ్బు తల్లి కొన్ని పెట్టింది పెట్టినట్టే ఉన్నది ఇప్పుడు గింజ పెట్టింది పెట్టినట్టు నష్టం లేదు కదా మరి నష్టం ఉండదు సార్ పురుగు తోడేస్తుంది కదా ఎక్కువ రోజులు అయితే అట్లా నష్టమైతే పురుగు ఉంటేనే ఉంటుంది రెండు రోజులు వర్షం పడకుండా పురుగు తిని పారేస్తుంది ఇప్పుడు ఆనవడంగానే మరి ఎరువులు ఏమైనా వేస్తావా ఆవుల పెళ్ళెక్కు మళ్ళీ ఎరువులు తక్కువనే బిల్కుల్ తక్కువ ఇంతకు ముందు వేస్తుంది అట్లా డీఏపీ గీఏపీ ఇప్పుడు అవన్నీ ఏమేసే పని లేదు ఇంత బీజు బి జీరో చోదా పై తిద థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అవి వేరే ఏమి సీట్ అవసరం ఉండదు ఎన్ని సార్లు ఎరువులు సంవత్సరం మూడు సార్లు వేస్తాం ఒక పారి బీజీ జీరో మళ్ళీ చోద పైంతి చోద మళ్ళీ పొటాష్ యూరియా మూడోసారి డవర కొట్టి కలిపి చేయడాక వేయబడతాయి లేకుంటే గడ్డి పెరిగిపోతుంది మళ్ళీ అయితే మరి ఫస్ట్ మందు ఎప్పుడు కొడతారు మీరు ఫస్ట్ మంత్ ఇప్పుడు ఏం అవసరం లేదు ఒక ఇరవై రోజులకు స్ప్రే చేయబడుతుంది ఎన్నిసార్లు మందులు కొడతారు మీరు ఆఖరి దాకా అందాద ఆఖరి దాక పది స్ప్రేలు అవుతుంది కన్నీగా మేము అవసరం ఇప్పుడు బీటీ పత్తికి అవసరం లేదు బీటీ పత్తికి ఏమి స్ప్రే చేయకుండా గులాబ్పూర్ కంపల్సరీ వస్తుంది ఏదో ఒకటి అది టెనిసి బినిసి కలపనే పడుతుంది తప్పకుండా ఇంత ఫ్రైడ్ టేనేసి మూడో స్ప్రైడ్ నుంచి చాలా చేయబడతాయి అది నీరు వచ్చిందా గులాబీ పూర్తి ప్రతి సంవత్సరం వస్తుంది కానీ పోయిన సంవత్సరం టోటల్ గా వచ్చేసింది ఒక ఎకరానికి నాలుగు కుంటలు మూడు కుంటలు ఒక ఎక్కడ పత్తి వాళ్ళే అందుకే లాస్ట్ ఉన్నది పది పదిహేను ఎకరాలకు ఓ ముప్పై కుంటల పత్తి అయింది ఏడు ఎకరాలు పత్తిని ఆరు ఏడు ఎకరాలు ఒకటే రోజు పెట్టేసిన ఆరుగురు మంది ఒక రోజు పెట్టేస్తారు ఏం కైకి కైకిలు కూలీ బాగున్నాయి ఇక్కడ మూడు వందలు అందుకే పత్తి పెట్టు మానేస్తున్నాం ఇంకేమింటది తెలియదు ఇంకా ఏం తెలియదు ఇంకా దాన్ని ఇంకా ఇంకా ఏమవుతుంది అది పంట వచ్చినప్పుడే మన చేతికి వచ్చినప్పుడే అమ్మినప్పుడే మన పంట అమ్ముకున్నట్టు అంతవరకు అయితే ఏ పంటది కూడా గ్యారంటీ లేకుండా అంటే పత్తి పెట్టగానే మీరు ఆనకోసం ఆనలు పడ్డాయి ఇప్పుడు తప్పులు పెట్టినాక ఆనకోసం ఎదురుచూడబడుతున్నారు అప్పుడు కూడా బాగా పడ్డాయి అప్పుడు పెట్టని పెట్టక పెట్టక పెట్టేసిన పెట్టింది పెట్టిందంటే వెళ్ళిపోయింది వర్షం ఇప్పుడు దగ్గర దగ్గర వారం రోజులు వర్షం లేదు ఇప్పుడు గీతలు కొట్టేసి గీతలు కొట్టేస్తాం ఇట్లా ఒక పరి రెండున్నర ఫిట్లు ఇట్లా కొట్టేసినాక మరి ఇట్లా నాలుగు ఫిట్లు ఇట్లా కొట్టి పెట్టేస్తాం అప్పుడే పొడి గీతలు అడ్డం పొడి గీతలు పెట్టి పెడతాం ఎందుకంటే కలుపులకు కొంచెం లేబరు షార్ట్ అయినది కదా అందుకోసం మన తోని డవర్ అయిపోతే కొంచెం కూలి కొంచెం తగ్గుతాయన్న ఏదో ఒక ఐడియా చేసినా ఎన్ని కోయలు పెడతారు కూరకు మూడు కోయలతోని మూడు పోతాయి ఒక పని అంటే కొంచెం ఆడోళ్ళకి అందుతాయి అన్నట్టు ఇప్పుడు రెండే కోయలతో ఉంటుండే ఇప్పుడు పని ఊడగొట్టుకునేది ఒక నాలుగు ఏడు ఎనిమిది ఎకరాలు కూడా పెట్టుకోవచ్చు దానితోని ఎడ్లున్నాయి మరి సోయాబీన్ ఎన్ని ఎకరాలు వేసినా సోయాబీన్ దగ్గర ఈ ఇరవై ఎకరాల సోయాబీన్ ఉన్నది కందిన్నది కొంచెం వాటి సోయా ఉన్నది శనగ పోయితే అందుకు అది కూడా ఏమి నెక్స్ట్ ఇయర్ అయితే ఏమీ ఎక్కడికి మూడు నాలుగు సోయా సోయ పెట్ట సంవత్సరం ఇక ఏదో ఇక అది మొలుతుడైతే కానీ గానీ ఖాతాగాయనైతే ఏమీ రెప్పరాదు మరి సోయాబీన్ ఎన్ని ఎకరాలు వేసినట్టున్నా మరి గింజలు అన్ని దొరికినాయి దొరికినంటే ప్రైవేటు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు పెట్టి తెచ్చుకున్నాం ఏం చేస్తావు ఎక్కడైతే గవర్నమెంట్ అయితే సబ్సిడీ ఇవ్వాలి ఇక ఇప్పుడు దగ్గర దగ్గర లక్ష రూపాయలు వస్తాయి ఇంత నాలుగు వండుకు అవి వెళ్తాయి అన్ని వెళ్తాయి దగ్గర దగ్గర ఇప్పుడు పెట్టుబడి అంటే వాళ్ళకే మొత్తం పత్తి అది అంటే కూలీలు అవి ఇవంటే ఇప్పుడు రెండు లక్షలు దాటినాయి ఇప్పుడే సబ్సిడీ ఇస్తేనే కదా సార్ తక్కువ మనకు సగం రేట్లు అప్పుడు వెయ్యి పన్నెండు వందల బ్యాగ్ వచ్చేది ఇప్పుడు మూడు వేల ఐదు వందల బాగా మూడింతల రేట్ ఎక్కువైంది కానీ మన ధర కూడా పెంచింది కదా పంట ధర ఎక్కడ సార్ మేము అమ్ముకున్నాక అప్పుడే మేము మూడు వేల చిల్లరతోనే అమ్ముకున్నాక ఇప్పుడు ఏడు వేలు అయింది అదేం లాభం ఇప్పుడు ఆల్రెడీ రైతుల దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయాం కానీ ఏడు వేలు అయింది కదా మా దగ్గర ఇప్పుడు మూడు వేల రెండు వందలు మూడు వందలు మూడు వేల ఐదు వందలు ఏడు వందలు అప్పుడు కొంచెం సోయాబీన్లు గవర్నమెంట్ స్టార్ట్ చేయలే అప్పుడు కొంచెం తక్కువ రేటుకు కూడా అమ్ముకున్నాం ఇప్పుడు ఏడు వేలు ఉన్నది మన దగ్గర ఒక ఎత్తులేకపా ఇప్పుడు మీకు ఎడ్లు ఉన్నాయి మరి మీరు సోయాబీన్ ఎడ్లతో వచ్చినా ట్రాక్టర్తోనే ట్రాక్టర్తోనే అందదు కదా సార్ ఎక్కడ ఎందుకంటే ఎడ్లకు లేబరు షార్టేజ్ ఇక ట్రాక్టర్తోనే ఆరు వందల రూపాయలు ఎక్కరు ట్రాక్టర్కు లిచిందా సోయాబీన్ మరి సోయాబీన్ ఇప్పటికైతే బాగా ఒక ఒకషిన్ ఒక తిరిగి మూల ఒక ఆరెకరాలు అయితే ఇప్పుడు మంచిగా మొలిచింది ఇంకా కడమ తిన్నది ఇంకా ఎరువులు ఎట్లా వేసి సోయాబీన్ సోయాబీన్ అయితే ఎరువులు ఎరువులేసేట పని లేదు మా భూములు మంచి అవసరం లేదా ఏమేసే అవసరం లేదు వాటి సోయాబీన్ పోసుకుంటే సరిపోతుంది పై నుంచి స్ప్రేలు గడ్డి మందు పూత వచ్చే టైంలో పురుగు మందు వాడితే కాదు యూరియా అవసరం లేదు ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా అవసరం లేదు మరి కొంచెం నల్ల భూములు భూముల మా ఆవు పెండ కూడా ఎక్కువ ఉంటుంది దాంతోనే మాకు ఎరువు వస్తే పెరిగిపోయి పడిపోయే ఛాన్స్ ఉంటుంది పెరిగిపోతే ఖాతా కాయేది పెరుగుడుదల తక్కువ ఉంటేనే సో అంత కాస్తుంది కాసిన కాళిక ఎంత కాసిన అంత మీరు పెంట భూములు అని అంటున్నారు మరి ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు మాకు ఇంటికాడ ఒక ఐదు ఆరు ఆవులు ఉన్నాయి రెండు ఎట్లంటే ఏడు ఎనిమిది సలుగులు ఉంటాయి టోటలు అవిటి అంటే ప్రతి సంవత్సరం ఒక పది ట్రాక్టర్లు వెళ్తుంది కొంచెం బయట నుంచి కొనుక్కుంటాము అది ఇది కలిసి అంటే ఒక కొనుక్కుంటాము ప్రతి సంవత్సరం మూడు ఎకరాలు నిండుతుంది ఎట్లన్నా అంటే మీకు సోయాబీన్లో ఖర్చు ఎక్కువ లేదు మరి మీకు సోయాబీన్లో ఖర్చు ఏం సోయాబీన్ లో ఈ ఇంకా ఖర్చు పెడితే ఇంకా ఉన్నది భూములు అమ్ముకునేకే వస్తుంది ఈ రాకూడదు సార్ ఈ పోయిన సంవత్సరం అయితే నాలుగు ఐదు కుంటలకు ఎక్కరాలి కానీ ప్రతి సంవత్సరం అట్లా రాకపోవచ్చు కదా ఒక సంవత్సరం ఏడిపించిన ఒక సంవత్సరం మనిషిని కదా పంట అనేటువంటిది అది మన అదృష్టంగా సార్ దానికి ఏమి చెప్పలేము ఒక్కో సంవత్సరం మంచి అయితే ఒక్కో సంవత్సరం కావు పోయిన సంవత్సరం అయితే నాలుగు ఐదు కుంటలకు ఎక్కవాలి అవి కూడా మొత్తం సీడ్ ఫాల్ అవి ఇవి మొత్తం తప్పలు తరలు అయిపోయినాయి అవి కూడా మూడు వేల నాలుగు వందలు మూడు వేల ఐదు వందల అమ్ముకున్నాము ఇట్లా ఏమి ఇట్లా ఏమి లేయిన సంవత్సరం అయితే బాగా ఏ మిగిలింది కానీ ఏం మిగిలేదు ఇది ఈ సంవత్సరం అన్న ఇట్లా అయితే చేసేది చేయబడుతుంది మరి సోయాబీన్ల తొగరసాలు వేసిన రాగరసాలు వేసినాము కొన్ని ఒక తొమ్మిది ఎకరాలు దానికి వేసినాము కడమదేమో ఇక్కడ ఇట్లా ప్లేన్ పోసిన చిన్నగా పోసుకుంటాము ఒక ఆరు ఫీట్ల సోయాబీన్ సాలు ఒక ఫిట్ ఏమో తొగరసాలు అంటే తొమ్మిది ఫీట్ల గ్యాప్ డవర్లు కొడతారన్న సోయబిన్లో వీలైతే డౌర్లు కొడతాము లేకుంటే గడ్డి మందులు కొట్టుకుంటాం డవర్రులు కూడా కొట్టుకుంటాం వీలైనప్పుడు టైం ఉంటే వాతావరణం ఉంటే వర్షాలు లేకుండా డవరల్ కూడా కొట్టుకుంటాం మరి డవరా కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి అటువంటి అప్పుడు ఈ సాల్లు పెట్టి పోసే అవసరం బట్టి సల్లిస్తే ఇలా ములదా సోయాబీన్ ఎట్లా ములది కదా సార్ అట్లా ములిస్తే సల్లిస్తే ఎట్లా చల్లొస్తే చల్లరాదు కదా కొందరు అట్లా కూడా చదువుతున్నారట కదా ఏ సల్లది అట్లా ఈ హీల్డింగ్ రాదు మళ్ళీ కొద్దిగా దగ్గర పడుతుంది మనం డవర కూడా మనకు డవర కొట్ట రాదు మళ్ళీ గడ్డి విపరీతమైందంటే గడ్డ పోతాయి అయితే సోయాబీన్ అయితే కావు ఏ పంట కూడా గడ్డి అయిందంటే వేస్ట్ పంట పండనట్టే కదా గడ్డి మీద కొట్టినా మీరు గడ్డి మందు ఇంకేం కొట్టాలి టైం ఉన్నది ఇంకా మొన్ననే పోసినాం కదా వారం పది రోజులు ఇంకా వారం పది రోజులు కాబడతాయి గడ్డి మందు కొట్టాలంటే పత్తిలో కొడతారా గడ్డి మందు మీరు కొట్టుకుంటాం అట్లా వీలైతేనే కొడతాము లేకుంటే కొట్టాము అట్లా ఇట్లా డవరణ కొట్ట కొట్టుకునే పని కూడా లేదు లేబర్ ప్రాబ్లం అయితేనే గడ్డి మందులు కొట్టుకుంటాము లేకుంటే ఇట్లా మామూలు అయితే ఇట్లా తీసుకుంటాము అయినా కలిగే ప్రయత్నం చేస్తాం కానప్పుడు అయితే ఇక గడ్డి మందు కొట్టనే తప్పది గడ్డి మందు కొడితే పంట కొంచెం దెబ్బతింటది అంటారు కదా ఎక్కువ వాడుగాలది ఏదో మనకు వీలు కానప్పుడే కొట్టుడు లేకుంటే కొట్టే పని వాళ్ళది అట్లా కొట్టుకుంటే పంట కూడా దెబ్బతింటుంది భూమి కూడా చెడిపోతుంది అంతేమీ కొట్టాము అట్లా అత్యవసరం పడితేనే ఏదో ఒక స్ప్రే వేసినట్టు లేకుంటే లేదు దాదాపు అయితే కలుపుతోనే తీసేస్తాం కూలి ఎక్కువ అయినా కానీ మూడు అయినా పెట్టి కంపల్సరీ కలిపే తీస్తాం పత్తి కదా కలిపే ఎక్కువ శాతం తీస్తాము వర్షాలు ఎక్కువ పడి అత్యవసరం పడితేనే గడ్డి మందు కొడతాం లేకుంటే నలభై రోజుల కాన్ల పడకపోతే పత్తికి ఎక్క నష్టమా సోయాబీన్కి ఎక్క నష్టమా అన్ని పంటలకు నష్టం పత్తికి ఏం నష్టం లేదు మొలిచి ఉంటేమో పత్తి ఆపుకు భూమిలో తేమ ఉన్నది కాబట్టి సోయ పంటకి కొంచెం మొలిచే సోయే పంటకి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు పోసినాం ఇవాళ కూడా పోసినాం ఒక ఆరు ఎకరాలు అటువంటిది ఏమి మూలకలు వచ్చి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఏమి ఫిఫ్టీ పర్సెంట్ మంది ఇప్పుడు ఎన్నికలే పోస్తున్నా ఒక ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ అయినాయి ఇంకా ట్వంటీ ఫైవ్ అయినాయి ట్వంటీ ఫైవ్ ఇప్పుడు భూమిలో ఇవాళ నిన్న ఇవాళ పోసినాం వర్షం రాకుంటేనైతే అవి ఏమి ములికెచ్చి వెళ్ళిపోయే ప్రాబ్లం ఉంటుంది దానికైతే ఏం వాటర్లు ఏమి లేవు ఇప్పటికిప్పుడు ఒక రెండు మూడు రోజులు ఆనలు పడితే మీరు వెంటనే చేసే పనులు ఏముంటాయి డవరలు కొట్టుకున్నాడు కలుపు కొంచెం గడ్డి అయింది గడ్డి తీసుకున్నాడు మళ్ళీ గింజలు వేసుడు తప్పుడు పోయిన జాగాల లాస్ట్ పనికి అవే ఉంటాయి అవే పనులు నడుస్తాయి సోయాబీన్ ఎన్ని డవరలు కొడతారు మీరు ఒకటి పరి మూడు డవరలు కట్టుకోవచ్చు నాలుగు కట్టుకోవచ్చు పత్తికి అయితే ఒకటే కట్టుకోబడతా ఎందుకంటే విడల్ చార్పిడి పట్టి ఉంటుంది కదా దోపిటి అంటే రెండు కట్టుకోవచ్చు డై పిట్ల మీరు చాలా చక్కగా సోయాబీన్ అలాగే పత్తి చక్కగా పండిస్తున్నారు ఈ సంవత్సరం అన్నా కానీ రైతు రాజు కావాలని మేము ఆశిస్తున్నాం మీ రకంగా ఎవరైనా ఇట్లా వ్యవసాయం చేయాలనుకుంటే వాళ్ళు చేసి మీ సలహాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ టూ టూ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ పాయింట్ రెండు యూలాబాద్